दक्षिण काशी पिलवबडे श्रीकलहस्ती मुक्कंटी आलयंलो ब्रह्मोत्सव शोभा संतरिंचुकुंदी अंदुलो भागंगा श्रीकलहस्ती आलय अर्चकुलु भक्त कन्नप्प आलय प्रांगणंलो ध्वजारोहणंतो सकल देवतलकु आह्वानं पलिकारु। ध्वजारोहणं कार्यक्रमंलो भक्तुलु कूडा भारీగా పాల్గొన్నారు। मुक्कंटी ఆలయంలో ब्रह्मोत्सवालकु ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపై మరింత సమాచారం ఆలయ ఈవో పెద్దిరాజుతో మా తిరుపతి ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్। పెద్దిరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం సార్। చెప్పండి, ఈసారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా మాడవీధుల్లో అయితే నిర్వహించబోతున్నారు, ఎటువంటి చర్యలు చేపట్టారు, ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేశారు? ఓ నమస్తే భయ్య। శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి కార్యక్రమం జరుగుతోంది। ఈరోజు భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। అలాగే సాయంత్రం 6 గంటలకి అది సుశీల గారి చేతన ఇది జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది। అలాగే ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మోత్సవ సందర్భంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము। అది శివరాత్రి రోజు 1 లక్ష మంది వరకు భక్తులు రావచ్చు, కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము। అందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పించడం, మహాలఘు దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది। తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని మహాలఘు దర్శనానికి శివరాత్రి రోజు ఏర్పాట్లు అవి చేస్తున్నాము। అలాగే అందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా అన్ని చోట్ల కూడా ఈ షెడ్లు తాత్కాలిక టెంట్లు అవి ఏర్పాటు చేసి కార్పెట్స్ అవి ఏర్పాటు చేసి ఈ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము। ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా ఈ టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ప్రసాదాల వితరణకి అవి ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు అవి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాము। తర్వాత వీటికి లగేజ్ని, తర్వాత ఇవి మొబైల్స్, ఈ చెప్పల్స్ పెట్టుకోవడానికి అడిషనల్గా కౌంటర్స్ అవి ఏర్పాటు చేయడం, అలాగే ప్రసాదాల విక్రయానికి అవసరమైనటువంటి అడిషనల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము। తర్వాత 11వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా అది తెల్లజావు నుంచి రాత్రి వరకు జరిగేటటువంటి దర్శనానికి అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేసుకుని ఉచిత దర్శనానికి ఇబ్బంది లేకుండా 1 గంటలోపే ఉచిత దర్శనం కూడా జరిగే విధంగా ఏర్పాట్లు చర్యలు తీసుకోవడం జరుగుతోంది। ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రత్యేక చర్యలు అంటే ఇటు కోవిడ్కి సంబంధించి కావచ్చు, ఇట్లా మాస్కులు ప్రతి ఒక్కరు భక్తులు అయితే మాస్కులు అనేది ధరించడం మానేశారు అంటే పూర్తి స్థాయిలో, ఆ విధంగా ప్రతి ఒక్కరికి చర్య విధంగా చెప్పే అవకాశం ఉందంటారు? అలాగే మైక్ అనౌన్స్మెంట్ అవి చేయిస్తున్నాము ముందుగానే, తర్వాత వైట్ పబ్లిసిటీ కూడా చేస్తున్నాము। ఈ బాల్య వివాహాల నిరోధానికి కూడా వైట్ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది। ఐసిడిఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ లెక్క సహకారంతో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది। క్యూ లైన్లోకి వచ్చేటప్పటికి మాస్క్ ధరించే విధంగానే, ఒకవేళ ఎవరైనా మాస్క్ తీసుకురాని పక్షంలో అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళు సేల్ చేసే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి। ఇవన్నీ కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం అనేది జరుగుతుందండి। తర్వాత ప్రత్యేకించి మెడికల్ టీమ్స్ కూడా ఒక 5 టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ టెంపుల్ దగ్గర ఈ పరిసరాల్లోని 5 టీమ్స్ ఏర్పాటు చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత మెడికల్ చెకప్ చేయడం కూడా జరుగుతుందండి। డిఎండిఎస్ఓ వారు కూడా మెడికల్ టీం కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుందండి। ఇక్కడ పరిస్థితి అయితే శ్రీవారి కళాస్తి ఇలా ఈశ్వర బ్రహ్మోత్సవాలకు అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే నిర్వహిస్తున్నాము। ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ జరిగే శివరాత్రికి 1 లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి ఆలయ ఈవో పెద్దిరాజు గారు అయితే తెలిపారు। ఇది ఇక్కడ పరిస్థితి, కెమెరామెన్ వాసుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాళహస్తి నుండి।